నీకు రావాలని కానీ నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు, ఆయన గౌరవాలు అడగలేదు. నేనే ఆయన చెప్పాను రవి నాకు ఇలా రావాలని అన్నా కూడా ఆయన యూత్ బ్రదర్ నీకు ఇబ్బంది అవుతుంది అని ఆయన ఆయన అన్నా కూడా ప్యూర్లీ నా కాలే. ఆయన ఆయన వద్దన్నా కూడా అసలు ఇక్కడ ఏం లేదు కదా, నాకు రావాలని నాకు అనుకుంటూ రావాలి. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే ఆయన వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలి. నాకు నాకు మనసుకి నచ్చితే చేస్తాం బ్రదర్. అండ్ ఆయన అస్సలు ఏం చెప్పాలంటే ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయన ఫ్రెండ్షిప్కి ఆయన ఏ రోజైనా నోరు చేసి అడగొచ్చు, కానీ ఆయన అసలు ఎప్పుడు అడగలేదు. నేను నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే నా ఫీలింగ్ అనిపించింది. నేను నేనుగా వచ్చాను ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు పర్లేదు రండి నేను వస్తానని ఆయన సపోర్ట్ చేద్దామని వచ్చాను. ఎందుకంటే ఈ ఐదేళ్ళలో మేము మామూలుగా చాలా మంది చూస్తూ ఉంటాం కదా, ఐదేళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్ లో కొంచెం కనపడి ఏదో లాస్ట్ లో ఒక సంవత్సరం లాస్ట్ తిరిగాడు ఒక ఆరు నెలలో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ తిరుగుతున్నారు. కానీ రవి గారు అలా కాకుండా నాలుగైదేళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం ఆయన మనసంతా కూడా ఆయన ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థమవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పర్సన్ పనిచేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడి నాకు తెలిసిపోతుంది ఇంత సిన్సియర్ చేసే మనిషికి 100% నేను నిజంగా నేను ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు ఈ వ్యక్తి ఇంత కష్టపడ్డా నేను దగ్గర నుంచి కళ్ళారా చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే అలాగే ప్రజలందరూ మంచి జరగాలి చూసుకుంటారు. ఇలా రెండు కాంపౌండ్లు నడుస్తున్నాయనే చర్చ జరుగుతూ ఉంది. అల్లు అర్జున్ పిఠాపురంకి వెళ్ళి మామ పవన్ కళ్యాణ్కు మద్దతు ప్రకటించకుండా స్నేహితుడు శిల్ప రవికి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం పట్ల ఆంధ్రప్రదేశ్లో మెగా ఫ్యామిలీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. శిల్ప రవి ఇంటికి వెళ్ళి మద్దతు ప్రకటించిన విషయం గురించి అల్లు అర్జున్ నిన్న వివరణ ఇచ్చారు. ఆయన ఓటాకును వినియోగించుకున్న తర్వాత ఒకసారి అల్లు అర్జున్ ఏం మాట్లాడారు చూద్దాం. నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు, ఆయన గౌరవాలు అడగలేదు. నేనే ఆయన చెప్పాను రవి నాకు ఇలా రావాలని అన్నా కూడా ఆయన యూత్ బ్రదర్ నీకు ఇబ్బంది అవుతుంది అని ఆయన ఆయనకి అన్నా కూడా
ప్యూర్లీ నా కాల్. ఆయన ఆయన వద్దన్నా కూడా అసలు ఇక్కడ ఏం తెలియదు, నాకు రావాలన్నా నా మనస్ఫూర్తిగా రావద్దు. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలి. నాకు నాకు మనసుకి నచ్చితే చేస్తాం బ్రదర్. అండ్ ఆయన అస్సలు ఏం చెప్పాలంటే ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయన ఫ్రెండ్షిప్కి ఆయన ఏ రోజైనా నోరు చేసి అడగొచ్చు. కానీ ఆయన అసలు ఎప్పుడు అడగలేదు, నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే ఆ ఫీలింగ్ అనిపించింది. నేనుగా వచ్చాను ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు బ్రదర్ నేను వస్తాను అని ఆయన సపోర్ట్ చేద్దాం వచ్చాను. ఎందుకంటే ఈ ఐదేళ్ళలో మేము మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా, ఐదేళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్లో కొంచెం కనబడి ఏదో లాస్ట్లో ఒక సంవత్సరం లాస్ట్ ఒక ఆరు నెలలో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ ఉంటారు. కానీ రవి గారు అలా కాకుండా నాలుగైదేళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం ఆయన మనసంతా కూడా ఆయన ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థమవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పర్సన్ పనిచేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడుతుంది నాకు తెలుసుకోవాలి. ఇంత సెన్సిటివ్ చేసే మనిషికి 100% నేను నిజంగా నేను ఇంకెవ్వరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు. ఈ వ్యక్తి ఇంత కష్టపడితే దగ్గర నుంచి కల్లారా చూశాను కాబట్టి చెప్పలేదు. అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే అలాగే ప్రజలందరికీ మంచి జరగాలని చూసుకుంటూ సెలవు. అర్జున్ ఇచ్చిన వివరణ, అల్లు అర్జున్ ఈ వివరణ నిన్న ఇచ్చారు ఆయన ఓట్ హక్కును వినియోగించుకున్న తర్వాత. కానీ నాగబాబు నిన్న రాత్రి ట్వీట్ చేశారు, బాంబు లాంటి ట్వీట్ చేశారు, మాతో ఉండి మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే అంటూ నాగబాబు చేసిన ట్వీట్ను కూడా చూస్తున్నాం. శిల్పారవి ఇంటికి వెళ్ళి మద్దతు ప్రకటించినప్పుడు అల్లు అర్జున్ మాట్లాడిన మాటలను చూసాం. నిన్న ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత అల్లు అర్జున్ ఎందుకు శిల్పారావుకి మద్దతు ప్రకటించాల్సిందనే విషయంపై వివరణ ఇచ్చారు, అది చూసాం. కానీ నిన్న సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత నాగబాబు చేసిన ట్వీట్ని చూస్తున్నాం. నాగబాబు చేసిన ఈ ట్వీట్ అల్లు అర్జున్ని ఉద్దేశించి చేసినదే అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఎప్పుడైతే శిల్పారవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్ళారో ఆ రోజే పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరిగింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, సినీ రంగానికి చెందిన చాలామంది, బుల్లితెరకు చెందిన చాలామంది పిఠాపురం వెళ్ళి స్వచ్ఛందంగా ప్రచారం చేస్తూ ఉంటే అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేశారు, కుటుంబ సభ్యులకు సపోర్ట్ చేయకుండా అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మీడియాలో చర్చ జరిగింది, తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరిగింది, మెగా అభిమానుల్లో చర్చ జరిగింది, రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరిగింది. కానీ నా స్నేహితులు ఎక్కడ పోటీ చేసినా పార్టీలకు అతీతంగా నేను సపోర్ట్ చేస్తాను అని అల్లు అర్జున్ వివరణ ఇచ్చారు. కానీ మామ పోటీ చేసే పిఠాపురానికి వెళ్ళి ఆయన ఎక్కడ ప్రచారంలో పాల్గొలేదు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలందరూ అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు. చివరి రోజు రామ్ చరణ్ కూడా వెళ్ళారు. ఈ ఆ రోజు ప్రచారం ఆఖరి రోజు రామ్ చరణ్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం కోసం ప్రచారంలో పాల్గొంటే అదే రోజు అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్ళారు, తన స్నేహితుడు శిల్పారవి విజయం కోసం ఆయన మద్దతును ప్రకటించారు. ఇప్పుడు దీనిపైనే నాగబాబు ట్వీట్ చేశారు అంటూ ఆయన ట్వీట్ను ఉద్దేశించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నాగబాబు ట్వీట్లో ఎవరి పేర్లు కూడా రాయలేదు, కానీ మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే అంటూ అందరు ట్వీట్ చేశారు. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని ట్వీట్ చేశారు. ఇక్కడ ఎవరు వాళ్లతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసింది, మావాడైన ఆ వ్యక్తి ఎవరు అనే దానిపై చర్చ జరుగుతుంది. ఆ వ్యక్తి అల్లు అర్జున్ అనే చర్చ జరుగుతుంది. మరి దీనికి అల్లు ఫ్యామిలీ నుంచి కానీ లేదా అల్లు అభిమానుల నుంచి అల్లు అర్జున్ అభిమానుల నుంచి ఏదైనా రీట్వీట్ వస్తుందేమో, కౌంటర్ ట్వీట్ వస్తుందేమో చూడాలి. ఇప్పటికైతే ఎవరు పేరు పెట్టకుండా అల్లు అర్జున్ని ఉద్దేశిస్తూనే ఈ ట్వీట్ నాగబాబు చేశారు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చూద్దాం దీనికి కౌంటర్ ట్వీట్స్ ఏమైనా వస్తాయో.